స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాచిన జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారా? దయచేసి మీరందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చి కూర్చోవలసిందిగా మేము కోరుచున్నామండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకొనక ముందుగా మరి ఆరోగ్య వర్తమానం గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్లాస్టిక్ పేపర్స్ గురించి మీకు తెలియచేయాలని కోరుతున్నానండి. ఎక్కడైనా ప్లాస్టిక్ పేపర్స్ ఉన్నట్లయితే అక్కడ ఇక్కడ పడవేయొద్దండి. అలా పడవేయడం వల్ల మనకి ఎంతో నష్టము. ఈ ప్లాస్టిక్ పేపర్లండి, అవి ఏంటంటే అవి భూమిలో కలిసిపోవండి, అవి మట్టి అయిపోవండి, అవి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ విధంగానే ఉంటాయి. అంతేకాకుండా ఆక్సిజన్ అంతటినీ కూడా పీల్చుకుంటాయి. మనం 12 అడుగుల వరకు కూడా ఎక్కడైతే ప్లాస్టిక్ పేపర్ ఉందో అక్కడ అవి ఏం చేస్తాయంటే ఈ ఆక్సిజన్ని పీల్చేసుకుంటాయి. అంతేకాదు, ఈ పేపర్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీళ్ళు కూడా పడవండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారే, దీన్ని గ్రహించుకొని ప్లాస్టిక్ పేపర్ల విషయంలో మీరు శ్రద్ధ వహించి మరి అపరిశుభ్రంగా ఉండక మన ప్రదేశాలన్నిటినీ కూడా మనము చక్కగా శుద్ధి చేసుకుందాము, నీట్గా పెట్టుకుందామండి. మరి క్లీన్లీనెస్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్ అన్నారు. క్లీన్లీనెస్ అనేటువంటిది, పరిశుభ్రత అనేటువంటి చాలా ప్రాముఖ్యము. వ్యక్తిగత పరిశుభ్రత ఉంది, పరిసర పరిశుభ్రత ఉంది. మన వ్యక్తిగతంగా కూడా మనము ఉదయ సాయంత్రాలు కూడా చక్కగా స్నానం చేయాలండి. మనకి ఈ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనము చల్లగా ఉంది స్నానం చేయకుండా ఉండటం మానివేయొద్దండి. కాబట్టి స్నానం చేయకుండా ఉండకుండా ఉండొద్దండి. తప్పకుండా మీరు చక్కగా వేడి గోరువెచ్చ నీళ్ళతోనైనా మీరు స్నానం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. మంచి ఆరోగ్య వర్తమానాల్ని, మన శరీరం దేవుని ఆలయమై ఉంది కాబట్టి పైన కాదండి, మన శరీరం లోపల కూడా మనం శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. వాక్యము అనేటువంటి దానితో మనం కూడా మన లోపల కూడా శుద్ధి చేసుకోవాలి. కాబట్టి మనం సమయం లేదని, సమయము వ్యర్థంగా పొచ్చుక మన సమయాన్ని దేవుని వాక్యం కొరకు మనం ఉన్నట్లయితే దేవుడు తప్పక మనం ఆశీర్వదిస్తాడు. మనం శుభ్రం చేసుకోవాలండి. కొంత సమయం తీసుకొని అన్నిటినీ శుభ్రం చేసుకుంటూ మనము పరిశుభ్రంగా జీవించవలసిందిగా, దేవుని యొక్క దూతలు మనతో ఉండుటకు, మన యొక్క పరిసరాలను కూడా శుద్ధిగా ఉంచుకుంటూ దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాము. భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, వాటిలోని సమస్తాన్ని సృష్టించిన మా సృష్టికర్తవైన దేవ, మీ నామానికి ఎనలేని వందనాలు, అనేకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పాపలు మీద మమ్మల్ని కనికరించండి, మా పాపను క్షమించండి నాయన. మేము మాదిరికరమైన ప్రార్థన మేము కలిగి మా జీవితాలను అయినా మీకు సమర్పించుకొని జీవించటకు మా అందరికీ సహాయం చేయగలరని, మీరే సమస్త మహిమాఘనత ప్రభావాలు పొందవలనని నాయన, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరితో మీరుండండి, మా అందరితో మీరుండి మాకు రెండంతల ఆత్మశక్తిని దయచేయి నాయన. ఏ విధంగా అయితే ఏలీషా ఏలి అని అడిగి ఉన్నాడు,
మాకు ఈ యొక్క ఆత్మను రెండు పాళ్ళు దయచేయమని మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. రెండంతల ఆత్మ మాకు దయచేయనైనా. మేము తండ్రి మీ సువార్తను అనేక మందికి చాటు చెప్పినట్లుగా, మేము కూడా మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మాకు శక్తి సామర్థ్యం అనుగ్రహించి మా యొక్క జీవితాల్లో మీ స్వరూపాన్ని ఇతరులకు చూపించగలిగే రీతిగా మమ్మల్ని మలచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెనని నాతో ఏకీభించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ దానియేలు యొక్క మాదిరి ప్రార్థన అనేటువంటి అంశంలో మనం చూస్తున్నామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మరి 1వ వచనంలో మాదియుడగు అహష్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఎంత చక్కగా చెప్తున్నాడండి ఇక్కడ, చక్కటి విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యిర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చాడండి. ఏమని సెలవిచ్చాడు యిర్మీయా ద్వారా? యిర్మీయా ద్వారా దేవుడు సెలవిచ్చినట్లుగా 70 సంవత్సరములు అయిపోవచ్చుందండి. దేవుడు సెలవిచ్చినట్లుగా మరి యిర్మీయా ద్వారా ఈ వీరు ఆ బబులోను సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు బానిసత్వం నుంచి మరి విడుదల కలుగుటకు 70 సంవత్సరములు అయిపోతూ వచ్చాయండి. వారు 70 సంవత్సరాలు బానిసత్వం కింద ఉండవలసిందని చెప్పి దేవుడు ప్రవచనం చెప్పి ఉన్నాడు యిర్మీయా ద్వారా. ఆ ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా సెలవిచ్చిన మాట నెరవేరుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆయనకి ఎలా తెలిసింది దానియేలుకి అంటే, దానియేలు దేవుని వాక్యం చదువుతూ ఉన్నాడు. దానియేలు ఎంత పని కలిగి ఉన్నప్పటికీ, మరి రాజుగారి తర్వాత రాజుగారు అంత గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ ఆయన గొప్ప పొజిషన్లో ఉన్నాడండి దానియేలు. మరి బబులోని సామ్రాజ్యంలో మనం చూసుకున్నట్లయితే పార్సీక మాదియ పార్సీకర సామ్రాజ్యంలో కూడా ఆయనకి గొప్ప పదోన్నతి ఉన్నదండి. అంత పని కలిగిన వాడైనప్పటికీ దేవుని వాక్యాన్ని ధ్యానించడం మానలేదండి. ఆ విధంగా ఆయన ప్రార్థించటం కూడా మానలేదు. మనం చూస్తున్నాము ఈ దేవుడు చెప్పినటువంటి ఆ దేవాది దేవుడు ప్రవచనం ద్వారా సెలవిచ్చినటువంటివి నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి మనము ఈ యొక్క ప్రజల నిమిత్తం వారి విడుదల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మానక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 పూట్ల కూడానండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రము మానక ప్రార్థన చేసేటువంటి వాడండి. ఇక్కడ ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. మాదిరికరమైనటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. మనము 3వ వచనం చూసుకున్నప్పుడు అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని, గోనెపట్ట ధరించుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిభ్రం చేసుకుంటుని. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడండి దానియేలు గారు. దానియేలు గారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి? మనమైతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేస్తాము? మన స్వార్థం కొరకే మనం అడుగుతాము. కానీ ఇక్కడ ఆయన అలా చేయలేదండి. మనం అడగాలి దేవుణ్ణి, అయ్యా నువ్వు ఈ విధంగా వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్పు జరిగేలా చేయమని అడగాలి. ఇక్కడ దానియేలు గారు కూడా ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, దేవుడు చేసిన వాగ్దానం 70 సంవత్సరాల తర్వాత విడుదల కలుగుతుంది, ఆ యొక్క బానిసత్వం నుంచి పరాయి దేశం బానిసత్వం నుంచి దేవుని ప్రజలకు విడుదల కలుగుతుందని చెప్పావు కదా నాయన, మీ బిడ్డలకి ఈ విధంగా సహాయం చేయమని ఉపవాసం ఉండి తలపైన ధూళి పోసుకొని గోనెపట్ట ధరించుకొని ఏ విధంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయుచున్నాడో చూడండి. ఆయన దేవుని ఎదుట నా మనస్సుని నిభ్రం చేసుకుంటుని. మనం ప్రార్థన చేసేటప్పుడు అటు ఇటు మన ఆలోచనలు వెళ్తాయేమో, కానీ అలా వెళ్ళనివ్వకుండా నిభ్రం చేసుకోవాలి. మన మనస్సుని ప్రార్థన పైన నిలపాలండి. 4వ వచనంలో నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నది ఏమనగా, ప్రభువా మహత్యము కలిగిన భీకరులవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా అని చెప్పి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు చూడండి. దేవుని మహిమపరుస్తున్నాడు మొట్టమొదటిగా. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామం బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోధ్యా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. అయ్యా నువ్వైతే మహిమపరచబడాలయ్యా, నువ్వు జ్ఞానవంతుడవు, నువ్వు అయితే నీతివంతుడవు, నువ్వు సత్యవంతుడవు, దేవుని మహత్యము కలిగిన దేవా అని కలిగిన భీకరుడవు దేవా అని పిలుస్తున్నాడండి. మహత్యము కలిగిన భీకరుడవగు దేవా అన్నాడండి. మహత్యం కలిగిన భీకరవగుడు దేవా, భీకరుడవగు దేవా అని ఆయన సంబోధిస్తూ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు.
మేమైతే నీ దాసులకు ప్రవక్తలు. ఏమంటున్నాడు ఆయన? నీ దాసులు ఉన్నారు చూడండి దేవా, నీ ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ద్వారా మీరు సెలవిచ్చిన మాట ఉన్నదే మేము వినలేదయ్యా. మేము వినకనే ఈ యొక్క దాసత్వం కిందకు వచ్చున్నాము. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు, నీ నామం బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయాదేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. ఏం చెప్తున్నాండి? నీ దాసుల ద్వారా మీరు సెలవిచ్చారు చూడండి, ఆ మాటలు మేము ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని. ఆయన ఆజ్ఞలను ఆయన విధులను మేము అనుసరించడం మానేమయ్యా. మీరిచ్చిన ఆజ్ఞల్ని మానేము, మీరిచ్చిన నువ్వు విధుల్ని మానేశాము చేయకుండా. మాని పాపులమును దుష్టులమై పాపులంగా ఉన్నాము, దుష్టులనై ఉన్నాము, చెడుతనమందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. ఎలా ఉన్నాం మేము? చెడుతనమందు ప్రవర్తిస్తూ ఉన్నాము. నీ ఆజ్ఞల్ని మానేశాము, మీ విధుల్ని మానేస్తాము చెడుతనమునందు. మేము ఏం చేస్తున్నాము? ఇదిగో ఈ విధంగా ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేస్తూ వచ్చాము. అయితే ప్రభువా నీవే నీతిమంతుడవు. ఆయన చక్కగా చెప్తున్నాడు చూడండి, ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారము నొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దాన్ని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోని యూదయా దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. అయ్యా, మేము సిగ్గుపడవలసిన వారమై ఉన్నాము. నిజంగానండి, మనం కొన్నిసార్లు సిగ్గుపడవలసిన వాటి విషయంలో బాగా గర్విస్తూ ఉంటాము. చూడండి, మనం దేని విషయంలో గర్విస్తామండి? మనకి ఏముందని గర్వించగలుగుతామని చెప్పండి. మనం సిగ్గుపడవలసిన వారమై ఉన్నాము, దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నాము, దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించలేకపోతున్నాము, దేవునికి అవిధేయులమై జీవిస్తూ ఉన్నాము. కానీ మనము సిగ్గుపడవలసినటువంటి వాటి విషయంలో గర్విస్తూ ఉన్నామేమో ప్రియమైన వాళ్ళారా. మనం చాలా జాగ్రత్తగా మన హృదయాల్ని పరిశోధన చేసుకోవాలి. ఇక్కడైతే భక్తుడైనటువంటి దానియాలు చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన, సిగ్గే తగి ఉన్నది. అంటే దానియాలు పాపం చేశాడండి, కానీ ఆయన అందరి పాపం విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి. వారందరి పాపములను గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన్ను కూడా కలుపుకుంటున్నాడు. నేనే నీతిమంతుని, వాళ్ళందరి పాపలు అంటలేదండి. మేమందరం అని మానవ రీతిగా మన బలహీనతలను, మనము కూడా ఎంత భక్తులమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సమీపంగా ఉన్నప్పుడు మనం ఎంత బలహీనలమో, ఎంత భక్తిహీనలమో, ఎంత పాపులమో, ఎంత నీచులమో, దౌర్భాగ్యం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందండి. ఆ మహోన్నతుడైన దేవుని వెలుగు ముందు, మహోన్నతుని యొక్క దేవుని సన్నిధిలో కాబట్టి ఆయన వారితో కూడా కలిపి మేము తిరుగుబాటుదారులము, మేము పాపులము, మేము నీచులమని చెప్పుకుంటున్నాడండి. ఇక్కడ మాకు సిగ్గే తగ్గి ఉన్నదని చెప్తున్నాడు. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొని వలనని సెలవిచ్చును. కానీ మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఏంటండి, కృపాక్షమాపణలు గల దేవుడు. ఆయన మా ప్రవక్తలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మేము వినలేదండి. వాళ్ళు చెప్పిన మాటలు మేము చెవియొగ్గలేదు. మా ఇష్టానుసారంగా మేము జీవించున్నాము. కాబట్టి ఈ విధంగా ఆయన క్షమాపణ వేడుకుంటూ ఉన్నాడు. క్షమించమని దేవుడిని అడుగుతున్నాడు, క్షమాపణలు గల దేవుడు అని చెప్పి. వారు చేసినటువంటి పాపములన్నిటి విషయం కూడా ఆయన క్షమాపణ వేడుతున్నాడు. ఇశ్రాయేల్ అందరూ నీ ధర్మశాస్త్రము అతిక్రమించి నీ మాట వెనుక తిరుగుబాటు చేసిరి. మేము పాపం చేస్తాం గనుక నేను శపించదనని నీవు చూడండి, నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమునందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం పాపమే కదండి. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి దేవుడు ఎంత కృపామయుడో చూడండి. మరణం అని అంతవరకు వదిలేయలేదు, కానీ మరి అయితే దేవుని కృపావరం ఏంటో తెలుసండి. యేసుక్రీస్తునందు నిత్య జీవమును అనుగ్రహిస్తున్నాడండి. ఆయన ఎంత గొప్ప ప్రేమను అనుగ్రహించాడు చూడండి. ఇక్కడ ఈయన చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మీరు మోషే ద్వారా సెలవిచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా మీరాము, మేము ఈ యొక్క శిక్షకు మేము పాత్రులమే. మీరు సెలవిచ్చినట్లుగానే మీ మాట తప్పింది కాదండి, మీరు సెలవిచ్చినట్లుగానే మేము
పాపానికి దాసులమై ఉన్నాం కాబట్టి ఆ శాపం మా మీదకి రావాల్సింది కాబట్టి మేము మీరు మా శాపాన్ని కుమరించారు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను. దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలు నెరవేర్చారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం నందు వ్రాసిన కీడంతయో మాకు సంభవించినను. మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. బుద్ధి అయినా తెచ్చుకోవాలి. ఇప్పుడైనా దేవుడైన యెహోవాను సమాధానపరచుకోవాలి. దేవుని దృష్టికి ఏ విధంగా ఉన్నట్లయితే, వాక్యము ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నట్లయితే, దేవా ఈ పాపం నాలో నుంచి తీసివేయినాయన అని వేడుకుంటే ఆయన కృపను అనుగ్రహించి దాని నుండి విడుదల కలుగజేస్తాడు. ఆ పాపదాసత్వం నుంచి మనం విడుదల కలుగజేస్తాడండి. కాబట్టి మనం ఈ విధంగా అడగవలసి ఉన్నది దేవుణ్ణి, దేవా మాకు విడుదల కలుగు చేయనాయన, పాపదాసత్వం కింద ఉన్నామయ్యా, మేము పాపులమునైనా మాకు సహాయం చేయమునైనా అని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయం కనిపెట్టి ఈ కీడు మా మీదకు రాజేసును. ప్రభువా మా దేవా, నీ బాహుల బలము వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించటం వలన ఇప్పటి వరకు నీ నామం నాకు ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపము చేసి చెడునర్తలు నడిచిన వారము అని చక్కగా చెప్తున్నాండి. నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించావయ్యా నువ్వు. నువ్వు ఐగుప్తు దాసత్వంలో ఉన్న బిడ్డల్ని నీ బాహుబలం వలన వాళ్ళని నడిపించావు. వాళ్ళని ఐగుప్తు దాసత్వం నుంచి విడుదల చేశావు. అయినా కానీ మేమేం చేస్తున్నావయ్యా, నీ నామ ఘనత తెచ్చుకున్నావు ఆ విధంగా రక్షించి. మేమైతే పాపం చేసి చెడు నర్తలు నడిచిన వారు. ఇవంతా మేలు చేసినా కానీ మేము పాపం చేసి చెడు నర్తలు నడిచిన వారమయ్యా అని చెప్తున్నాడండి ఇక్కడ. ప్రభువా మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేముని చెల్ల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేముని యొక్క ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన ఈ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొంచున్నాము అని చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ నీతిని బట్టే నాయన మేము అడుగుచున్నాము. ఆ యెరూషలేము మీదకి వచ్చినటువంటి అయా ఇదిగో ఆ రౌద్రాన్ని, నీకు వచ్చిన కోపాన్ని, రౌద్రాన్ని తొలగించమని వేడుకుంటున్నామయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రౌద్రాన్ని తొలగించయ్యా, నీ కోపాన్ని తొలగించయ్యా, నీ నీతిని బట్టే మేము అడుగుచున్నాము నాయన. మనం ఈరోజు ప్రార్థన చేస్తుంటే మన నీతి కాదండి దేవుని సన్నిధికి వెళ్తుంది అంటే ఆయన నీతిని బట్టియే మన ప్రార్థన దేవుని సన్నిధిలో మరి ఆయనకి ధూపంగా వెళుతుందండి. క్రీస్తు యేసు నామమున బట్టియే దేవుని సన్నిధికి ధూపంగా వెళుతుందండి. మన యొక్క నీతి కాదండి, మన యొక్క నీతి మురుగుడ్డతో సమానము. కాబట్టి ఆ దేవాది దేవుడు చూడండి ఈ విధంగా దేవాది దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దానియేలు. ఇప్పుడైతే మా దేవా, దీన్ని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము, నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. బా, ఎంత చక్కటి మాట, హృదయాన్ని టచ్ చేసేటువంటి మాట. ఆ యెరూషలేము గురించి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము పట్టణం ఈ విధంగా అయిపోవడం ఆయనకి బాధ కలుగుతున్నది. దేవుని పేరు పెట్టబడిన పట్టణము, అనేకమైన జనములకు ఇదంతా మాదిరికరమైనటువంటి దేవాలయము ఉన్నదండి. అక్కడ మంచి మాదిరికరంగా జీవించవలసినటువంటి ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు. మనము ఆధ్యాత్మిక ఇస్రాయేల్మేనండి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం కూడా ఆ విధంగానే జీవిస్తున్నట్లయితే ఈ వాక్యము ద్వారా ఈ ప్రార్థన, మాదిరికమైన ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాము. ఆలకింపుము, ప్రభువ క్షమింపుము, ప్రభు ఆలస్యం చేయక చెవెగ్గిన మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును, నీ జనమును, నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. ఎలా చెప్తున్నాడు చూడండి, నేనేదో మంచి కార్యాలు చేశాను ప్రభువా, నేనేదో భక్తుడిని ప్రభువా అని చెప్పట్లా, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన ఆలకించమని దేవుని యొద్ద మొరపెడుతూ ఉన్నాడండి ఆయన. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపము, నా జన్మ యొక్క పాపమును ఒప్పుకొంచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని.
నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్ర బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అబ్బా, నా యొక్క శరీరం గగ్గరపడుస్తున్నదండి. నిజంగా చూస్తున్నట్లయితే ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రియేలను దూత వచ్చాడండి. దేవుడు పంపించాడు గాబ్రియేలను దూతను. గాబ్రియేలను దూతను పంపించాడు సాయంత్ర సమయంలో బలి అంటే ఆ యొక్క ధూపం వేసే సమయం. మనము పాత నిబంధన కాలంలో ఆ యొక్క గుడార భూలోక గుడారం ఉన్నప్పుడు ఉదయము 9 నుండి 9:30 వరకు వాళ్ళు ధూపం వేస్తారండి. సాయంత్రము మరి 3:30 నుండి 4 గంటలకు వాళ్ళు సమయంలో ధూపం వేస్తారు. ఆ సాయంకాల సమయం ధూపం వేసే సమయంలో గాబ్రియేలు దూత ఆయనకి ప్రత్యక్షమయ్యాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము చేస్తున్నాం ఆ ప్రార్థన, మన గృహంలో ఉన్నదా ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఉన్నదా? ఉదయం సాయంత్రాలు మన కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నామా? మనం బలిపీఠం కట్టుకుంటున్నామా? ప్రార్థన బలిపీఠం మన గృహాల్లో ఉన్నదా? మన దేవుని సన్నిధి మన గృహాల్లో ఉన్నదా? దేవుని సన్నిధి మన గృహాల్లో ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో దేవుని ఆశీర్వాదాలు మనకి తోడుగా ఉంటాయండి. ఇక్కడ అందరి పాపాలు ఒప్పుకుంటున్నాడండి ఆయన. ఆయన యొక్క పాపములేంటి, ప్రజల యొక్క పాపములేంటి, అందరి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత ఆయన ప్రత్యక్షమయ్యాడండి. సాయంత్రకాల సమయంలో ధూపం వేసేటువంటి సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏ విధంగా చెప్తున్నాడండి గాబ్రియేలు దూత ప్రత్యక్షమై, నీవు చూడండి అతడు నాతో మాట్లాడాడండి. 22వ వచనంలో చూడండి ఏ విధంగా చెప్తున్నాడు ఆయన. అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరును. కావున నీవు చూడండి, కావున అని అన్నప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఆజ్ఞ బయలుదేరిందండి? ఆయన ప్రార్థన చేయటకు కూర్చోనక మునిపే దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ బయలుదేరింది ఆ సమాధానం ఇవ్వడానికి. నిజంగా యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, మన యొక్క ప్రార్థన మన నోట్లో ఉన్నప్పుడే దేవుడు మనకు సమాధానం ఇస్తాడని. కాబట్టి మనం ప్రార్థన చేయక మునిపే దేవుడికి తెలుసండి మనం ఏం అడగబోతున్నామని. ఎంత గొప్ప దేవుడు అండి! మన యొక్క ప్రార్థన చేయక మునిపే మన నోట్లో ఉన్నప్పుడే ఆయన మన సమాధానం అనుగ్రహిస్తానంటే ఎంత గొప్ప దేవుడు! ఎవరికైనా అసలు ఇటువంటి దేవుడు ఉన్నాడా? మనం ప్రార్థన చేయకమునిపే మన తలంపుల్లో మన హృదయంలో ఏం అడగబోతున్నాం కూడా ఆయనకి తెలుసండి. అటువంటి గొప్ప దేవుడు. నీవు ప్రార్థన చేయకమునిపే ఆజ్ఞ బయలుదేరింది. దేవదూతలండి వాళ్ళు ఎదురు చూస్తారు. ఏమని చూస్తారండి? ఎవరిని పంపిస్తారా? నేను వెళ్ళి ఈ యొక్క మనుషులకి ఏ విధంగా వాళ్ళ రక్షణ విషయంలో నేను సహాయం చేయాలా? వాళ్ళ ప్రార్థనకి ఏ విధంగా నేను జవాబు ఇవ్వాలా? దేవుడు ఎప్పుడు నాకు ఆజ్ఞాపిస్తాడా? నేను వెళ్ళి ఏ విధంగా వాళ్ళని సహాయం చేయాలని సహాయం చేయడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారు. దేవా ఎప్పుడు ఇస్తావు నాయన ఆజ్ఞ అన్నట్లుగా, నువ్వు ఆజ్ఞాపిస్తే వెంటనే వెళ్ళి వాళ్ళకి నేను సహాయం చేస్తాను, మానవుని రక్షణ విషయంలో నేను సహాయపడతాను, మానవులకి వెళ్ళి సేవ చేస్తాను అనే రీతిలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. దేవుడు ఈ విధంగా గాబ్రియేలు దూతకి ఆజ్ఞ ఇచ్చాడు. గాబ్రియేలు దూతకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వచ్చాడండి ఆయన ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి వచ్చాడండి. గ్రహింపలేని సంగతుల్ని బోధించడానికి దేవుడు తన యొక్క దూతను పంపించాడండి. గ్రహింపలేని గొప్ప సంగతులు మనకి దేవుడు తెలియజేస్తాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త, మరి ఆయన అంత గొప్ప శాస్త్రవేత్త అవ్వగలిగాడంటే చిన్న వయసులో నుంచి దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగాడండి. రాత్రికాల సమయంలో ఆయనకి కలల ద్వారా దేవుడు రేపు ఏమి అయితే ఆయన పరిశోధన చేయవలసి ఉన్నదో ఆ పరిశోధన విషయంలో ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన తెల్లవారిన తర్వాత ఆ పరిశోధన చేసినప్పుడు ఆయన సక్సెస్ అయ్యేదండి, విజయవంతుడుగా అయ్యేవాడు. దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఆయన చెప్తాడు ఇంత గొప్ప శాస్త్రవేత్తను అవ్వగలిగానంటే అది నా గొప్పతనం కాదు, అది దేవుని యొక్క జ్ఞానం బట్టియే, దేవుని యొక్క సహాయమును బట్టియే అని. అవునండి, దేవుని యొక్క సహాయం అనకు అనుదినం ఆయన సహాయం చేస్తాడండి. మీకు జ్ఞానం కావాలంటే దేవుడు ఇస్తాడు. మన పాపములన్నిటినీ కూడా క్షమించమని దేవుని అడగాలి. మొట్టమొదట దేవుని స్తుతించాడు ఆయన. ఎలా? ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి మెట్లు మనం చూసుకున్నట్లయితే దేవుని స్తుతించడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత పాపులమని ఆయన ఒప్పుకోవడము మనం చూస్తున్నామండి. దేవుని క్షమాపణ వేడుకున్నాడు ఆయన. ఆయనకి ఏమి అవసరతలు ఉన్న విషయంలో చివరిలో కొంచెం అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము. దేవుని స్తుతించాడు, ఆయన మహా గొప్పదనాన్ని కొనియాడాడు ఆయన.
పాపములను క్షమించమని అడిగాడు. తన పాపములన్నిటినీ ఆయన విడుదల కోరుకుంటూ, ప్రజల పాపం విషయమైన ఆయన విడుదల కోరుకుంటూ దేవునికి సమర్పించుకొని అప్పుడు చివరిలో మనవి చేశాడు, చిన్న మనవి, అయ్యా మాకు దయచేయము అని కదండి. కాబట్టి ఎటువంటి మంచి మాదిరికరమైన ప్రార్థన మనము దానియేలులో చూస్తూ ఉన్నాము. మనకి ఇంకా బెస్ట్ అయిన మాదిరి క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు అయితే ఎల్లా వేళలో ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆయన రాత్రులు కూడా నిద్ర లేదు, కొన్నిసార్లు నిద్రలు కూడా ఉండేది కాదు ఆయనకి. మానవ శరీరంలో ఉన్నా కానీ ఆయన రాత్రులు కూడా కొన్నిసార్లు నిద్ర లేక మరి రాత్రులంతా కూడా ప్రార్థనలు గడిపేవాడు. ఉదయాన్నే లేచేవాడు ఆయన. చీకటిగా ఉండగానే మార్కు సువార్త 1:35 ఉంటుంది, చీకటిగా ఉండగానే ఆయన లేచి ప్రార్థన చేసేవాడండి. మరి మనం అలా చేయలేకపోతున్నాం, అందుకే మన దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన వారులారా, మనం ఆ విధంగా చేయడానికి దేవుడు మనందరికీ తోడుగా ఉండి, ఈ మాదిరికరమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. మరి మీ అందరు కూడా ప్రార్థన ఏకీపించగలరా? దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పర్లోకపు తండ్రి, నాయన మీరు చేసిన మేలు బట్టి మీకు లెక్కలేని వందనాలు, అనేకమైన కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం నాయన. దానియేలు చేసిన మాదిరికరమైన ప్రార్థన మేము కూడా చేయనట్లుగా మా సహాయం దయచేయండి నాయన. మేము ఇదిగో తండ్రి ఈ విధమైన విజ్ఞాపన ప్రార్థన మనుషులందరి కొరకు చేసేలా సహాయం దయచేయండి. పాపలము నీచులము దౌర్భాగ్యులమైన మమ్మల్ని నీవు తండ్రి త్రోసివేయక నాయన, మరణానికి ఒప్పజెప్పక ఈరోజు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఏసయ్యా, ఇదంతా ఈ నీ కృపను బట్టి ఏనాయన అయ్యా, మా హృదయాలను శుద్ధి చేసుకుంటకు మీ యొక్క మరి రక్తము చేత మమ్మల్ని శుద్ధి చేసి నీతిమంతులుగా చేసి అయ్యా, మేము కూడా ఎటువంటి బలమైన ప్రార్థన చేయటకు మేమందరము భక్తి జీవితంలో ముందు కొనసాగినట్లుగా ఏసయ్యను మా యొక్క బెస్ట్ మాదిరిగా ఉంచుకొని మేము యేసు క్రీస్తు వారి అడుగుజాల్లో నడుచుకుంటూ మా అందరి సహాయం చేయగలరని, ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయి వారి అవసరతను తీర్చగలరని వారికి ధైర్యం అనుగ్రహించండి. క్రీస్తు యొక్క మార్కులు గొప్ప శాంతి సమాధానం సంతోష ఆనందములు ఉన్నాయి నాయన. తప్పకుండా దేవ ఇటువంటి ఆనంద సంతోషాన్ని సంతోషం పరిపూర్ణమైనట్లు మా అందరికి సహాయం దయచేయగలరని త్వరలో రానియున్న యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమెను నాతో ఏకీపించిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు మనందరికీ తోడైండుని గాక, ఆమేన్. చిరునామా సహోదరి హైమావతి గారు, డోర్ నంబర్ 3-18-17/A, పాత పట్టాభిపురం, 3వ లైన్, కుందుల్ రోడ్, గుంటూరు 6. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9502516327 మరియు 7396172354.